ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. ద్వితీయోపదేశ కాండము 33:24. అమెరికాకు చెందిన ఒక పెట్రోలియం కంపెనీ అధికారి ఇస్రాయేల్ దేశమునకు వెళ్లి ముడి చమురు కొరకు అన్వేషించాడు. తన ప్రయత్నము సఫలం కాకపోవడంతో ఆయన అమెరికాకు తిరిగి వచ్చాడు. ఆయన స్నేహితుడు ఒక ఆయన వచనమును ఆయనకు చూపించి, ఆషేరు గోత్రమునకు విస్తారమైన నూనె లభిస్తుందన్న ప్రవచనమును వివరించాడు. ఈ మాటలతో ఆసక్తి పెరిగిన అధికారి పాతకాలములో ఆషేరు గోత్రమునకు కేటాయించబడిన భూభాగము కొరకు పట్టణము పరిశీలించినప్పుడు, ప్రస్తుత హైఫా ప్రాంతము గత కాలంలో ఆషేరు గోత్రికులకు చెందిన భూమి ఉన్న నిర్ధారణకు వచ్చాడు. ఆ ఒక్క ప్రాంతంలోనే అతడు ఇంతకు ముందు చమురు కొరకు పరిశీలన చేయలేదు. అతడు ఇస్రాయేల్ దేశమునకు తిరిగి వెళ్లి చమురు నిక్షేపముల కొరకు అన్వేషించగా, ఆ ప్రాంతంలో మధ్య ప్రాచ్యమంతటిలోనే అతిపెద్ద చమురు నిక్షేపములున్నట్లు కనుగొని అదిరిపోయాడు. ఇస్రాయేల్ దేశములోని హైఫా ప్రాంతంలో లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే చమురు నిక్షేపములుండి ఉండవచ్చును, కానీ ఈ ప్రాచీన లేఖన ప్రవచనము మోషే ద్వారా రాయబడి ఉండని పక్షములో ఈ నిక్షేపములను కనుగొనగవడం చాలా కష్టమైన ఉండేది. దేవుని వాక్య ప్రవచనములను విశ్వసించండి, అవి దేవుని వలన ఇవ్వబడిన సత్యములు.